एपीसीपीएस उद्योग संघम स्टेट प्रेसिडेंट गोडुगु प्रताप गारु प्रस्तुतं सर नमस्ते सर सर एम आशिस्तुन्नारु प्रभुत्वं सर प्रभुत्वं రావాలని చెప్పేసి ఎన్నికలకు ముందే మేము చాలా బలంగా కోరుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది ఎంప్లాయిస్ మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి మరి జగన్ గారిని గెలిపేసి కోసం అవసరం ఏర్పడింది మాకు మరి గత సంవత్సరం గత ప్రభుత్వం ద్వారా మేము సిపిఎస్ రద్దు చేయడం కోసం చాలా సార్లు ఉద్యమాలు చేశాం రిప్రజెంటేషన్స్ ఇచ్చాం కానీ కాలయాపన కోసం కమిటీ చేసిందే తప్ప సిపిఎస్ రద్దు చేయాలన్నటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి జగన్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అగత్యం మాకు ఏర్పడింది మరి జగన్ గారు వచ్చిన తర్వాత మేము మొదటిసారి మరి జగన్ గారిని ఈ రోజు కలవడం జరిగింది కలిసి సిపిఎస్ రద్దు మీద మేము అడగగానే నేను ఆల్రెడీ దీని మీద మాట ఇచ్చాను మాట ఎనికి తీసుకోవడం జరగదు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను సిపిఎస్ రద్దు వారణం చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారు మరి ఈ విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి 186,000 మంది కుటుంబాల్లో మరి ఎన్నో ఆశలు వెలుగులు నింపారని చెప్పేసి మనం అనుకోవచ్చు సార్ ఖచ్చితంగా కాబట్టి మాట నిలుపుకున్నటువంటి జగన్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ అంటే మనం చూస్తే గత ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పి చెప్తూ వస్తున్నారు అదే విధంగా ఆ గవర్నర్ అప్పుడున్న గవర్నమెంట్ వారు కూడా ఉద్యోగులకు మేము ఎంతో చేశాము కానీ వారి సైడ్ నుంచి మాకు పూర్తిగా సపోర్ట్ లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తాం జరుగుతుంది దాని గురించి గవర్నమెంట్ గాన ఉద్యోగులకు అన్నీ చేస్తుంటే మీరు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చూశారు ఆల్రెడీ ఎంప్లాయీస్లో కొన్ని కల్లబొల్లి మాటలు తప్ప కల్లబొల్లి జీవోలు పోస్ట్ డేటెడ్ జీవోలు తప్ప మరి సరిగ్గా ఎంప్లాయీస్కి న్యాయం చేసింది లేదు మేము ఉద్యమం చేస్తామంటే నిరాహార దీక్ష చేసినందుకు మాకు 26 మంది మీద కేసులు పెట్టి ఇప్పటికీ మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు మరి అదే గవర్నమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కేసు ఫైల్ తెప్పించుకొని మరి కేసు కూడా ఎత్తేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎంప్లాయీస్ తరఫున డిఏలు కానీ ఇంకోటి పిఆర్సీ విషయంలో కానీ ఎప్పుడు కూడా పోస్ట్ డేట్ల ద్వారా డిఏ 3 విడతలుగా ఇవ్వడం ఇదే గవర్నమెంట్ దగ్గర మేము చూడటం ఇంతవరకు ఎప్పుడూ లేదు మరి డిఏ వచ్చేదే మనకి 7,000 అయితే సిపిఎస్ వాళ్ళకి అందులో 3 భాగాలుగా చేసి ఇచ్చినటువంటి ఘనత మరి గత ప్రభుత్వానికి దక్కుతుంది అటువంటి సందర్భంలో ప్రతి ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకత ఉన్నారు కాబట్టే మనం ఈ రిజల్ట్ చూస్తున్నాం అది ఇప్పుడు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆశా వర్కర్లకు కూడా ఇప్పుడు జీతాలు పెంచడం ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగులకి అనుకూలంగా ఈ గవర్నమెంట్ స్పందించడం ఎంతవరకు మీకు ఆనందాన్ని కలగజేస్తుందంట సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే ఉద్యోగులు కలిసినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఏఎన్ఎంలకు 10,000 ఇస్తామని చెప్పేసి ఆయన పాదయాత్రలో చెప్పడం మరి దాన్ని నిలబెట్టుకున్నారు అదేవిధంగా ఐఆర్ 27% లాస్ట్ పిఆర్సీలో ఐఆర్ 27% ఇచ్చారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు 20% ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డారు అటువంటి క్రమంలో 27 ఇస్తానన్నారు మరి ఇస్తానని ఇదే మాట ఈరోజు కూడా మాట మీద నిలబడున్నారు సిపిఎస్ విషయంలో కూడా ఇన్ని ఉద్యమాలు చేసినప్పటికీ మరి స్పందించినటువంటి ఆ ప్రభుత్వం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫస్ట్ మీటింగ్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది సార్.